సౌదీ అరేబియా ఈ కంట్రీ గురించి చాలా రహస్యాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని మనకి తెలిసిన కొన్ని మనకి తెలియనివి కూడా ఉన్నాయి వాటిల్లో కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము సౌదీ అరేబియాలో పౌరసత్వం కావాలంటే ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి వేరే ఏ జాతికి చెందిన వారికి కూడా వీళ్ళు పౌరసత్వం ఇవ్వరు అంతేకాదు ఇతర జాతి వాళ్ళు ఎవరైనా పొరపాటున అక్కడ చనిపోతే ఆ దేశం గవర్నమెంట్ వాళ్ళని అక్కడ పూడ్చడానికి ఏమాత్రమూ ఒప్పుకోదట వాళ్ళని ఖచ్చితంగా వేరే దేశానికి తీసుకు అట అంతేకాదు ఈ దేశం మ్యాజిక్స్ ని అస్సలు ఎంకరేజ్ ఈ దేశంలో మ్యాజిక్ అనేది బ్యాన్ చేశారట హ్యారీ పోటర్ లాంటి బుక్స్ ఈ దేశంలో బ్యాన్ చేశారు అంటే వీళ్ళు మ్యాజిక్ పైన ఎంత వ్యతిరేకంగా ఉన్నారో మనకి అర్థమవుతూనే ఉంటుంది వీరు అక్కడ అమలు పరిచే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు వీళ్ళు వేసే పనిష్మెంట్స్ చాలా కఠినంగా ఉంటాయట వాటిలో ముఖ్యంగా సిరస్ అంటే తలను నరకడం మరియు అవయవాల్ని కూడా ఏ పాట్ కాపాట్ కోసేస్తూ ఉంటారు అలాగే చేతిలో ఉండే నరాలను తెంపడం ఇంకో విచిత్రమైన శిక్ష కూడా ఉందండి ఇక్కడ అంటే పబ్లిక్ లో రాళ్లతో కొట్టి చంపుతారట అంతేకాకుండా సౌదీ అరేబియాలోని ఆడవాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ పొరపాటున ఏ మహిళ అయినా రేప్ కి గురి అయితే వాళ్ళు ఆ రేప్ మీద కేసు పెట్టి గెలవాలి అంటే ఖచ్చితంగా నాలుగు సాక్ష్యాలు ఉండాలట ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఆ నలుగురు సాక్షులు కూడా ఖచ్చితంగా మగవారే అయి ఉండాలట అప్పుడే కేసుని వాళ్ళు ఫైల్ చేయడం కేసు మీద వాదించడం లాంటి ప్రథమ సిబ్బందులు చేస్తారట సౌదీ అరేబియాలో ఏ మహిళ కూడా ఒంటరిగా బయటికి రాకూడదు తన తండ్రితో కానీ తన అన్నదమ్ములతో కానీ లేదా తన కుటుంబానికి చెందిన ఎవరో ఒక పురుషుడితోనే బయటికి రావాలి మరియు తనకి ఏ సంబంధం ఉన్న పురుషుడినైనా కానీ తను రోడ్డుపైన చేయి వేసి మాట్లాడకూడదు చేయి పట్టుకోకూడదు అంతేకాదు దాకా ఇక్కడ మహిళలకు ఓటు వేసే హక్కే లేదు షేక్ అబ్దుల్లా కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మహిళలు కూడా ఓటు వేయాలి అనే ఒక రూల్ ని పాస్ చేశారు ఇంకా క్రీడల విషయానికి వస్తే చదరంగం అనేది సౌదీ అరేబియాలో బ్యాన్ చేశారు అక్కడ ఎవరు కూడా చదరంగం ఆడకూడదు మరియు సాస్ శాండ్విచ్ ఈ రెండు కూడా అక్కడ నిషేధం ఎవరు కూడా వీటిని తయారు చేసి అమ్మకూడదు ఇవన్నీ కాకుండా ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే సౌదీ అరేబియాలో ఒక్క థియేటర్ కూడా లేదు ఎందుకంటే అక్కడ థియేటర్స్ మరియు మూవీస్ అనేవి బ్యాన్ చేశారు అక్కడ ఉండే షేక్స్ ఎప్పుడైనా మూవీ చూడాలనుకుంటే పక్క దేశానికి వెళ్లి మరీ చూడాల్సి వస్తుందట సౌదీ అరేబియాలో ఏ ఒక్క నది లేకపోవడంతో పూర్తి దేశం సముద్రపు నీటినే ప్యూరిఫై చేసుకుని వాడుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పెట్రోల్ కంటే వాటరే ఎక్కువ ధర పలకడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి